ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల కింద ప్రకటించిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనది జగనన్న విద్యా దీవెన అని రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం జగనన్న విద్యా దీవెన రెండో త్రైమాసిక నిధులు జమ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ, జిల్లా అధికారులు, విద్యార్థులు వీక్షించారు. అనంతరం మంత్రి కాకాని చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మొత్తం 37,485 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన రెండో విడత కింద 34,36,00,000 నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేయడం జరిగిందని తెలిపారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులు మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కాని జగన్ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నారని చెప్పారు. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులకు ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కింద ప్రకటించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమైనటువంటిది జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ సమాజంలో చదువులకి పేదరికం అడ్డరాకూడదన్నటువంటి లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం, దాని ద్వారా ఎంతో మంది పేదరికంలో నలుగుతున్నటువంటి కుటుంబాలు చదువుకుని ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందగలిగారు. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం, మేనిఫెస్టోలో పేర్కొనడం, అందులో భాగంగా క్రమం తప్పకుండా ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో నిధులు విడుదల చేస్తూ ఇప్పటివరకు దాదాపుగా 26,98,000 మంది పిల్లలకు సంబంధించి 10,636 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ త్రైమాసికానికి సంబంధించి 9,95,000 మంది పిల్లలకి 703 కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొవ్వూరులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి తల్లుల ఖాతాలోకి ఆ నిధులు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి 37,485 మంది పిల్లలకి 34,36,007,420 రూపాయలు ఈరోజు తల్లుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన వెంటనే మధ్య దళారీలు గాని మరొకరి దగ్గర గాని వెళ్లాల్సినటువంటి అవసరం అగత్యం లేకుండా తల్లుల ఖాతాలో నేరుగా జమ అయ్యేటువంటి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. నాడు నేడు కింద స్కూళ్ల యొక్క రూపురేఖలు మారిపోయాయి. జగనన్న విద్యా కానుక, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలకి అమ్మఒడి లాంటి కార్యక్రమం, బాగా చదువుకుని రాణించేటువంటి పిల్లలకి ఈరోజు ఫీజులు భరిస్తూ విదేశీ విద్య లాంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేటువంటి నేపథ్యం. వీటన్నిటితో పాటు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బకాయిలు చెల్లించకుండా పిల్లలకు సంబంధించి పరిమితి విధించి స్కూళ్లకేమో కాలేజీలకేమో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఫీజులు పెంచుకోండి అని చెప్పి వాళ్ళు ఫీజులు పెంచిన తర్వాత 100,000 రూపాయలు పిల్లవాడికి ఒక సంవత్సరానికి కట్టాలి అంటే 35,000 రూపాయలు ఇస్తానంటే ఆ కుటుంబం మిగిలిన మొత్తాన్ని భరించలేక అర్ధాంతరంగా చదువులు ఆపివేసినటువంటి సందర్భం. 2017 నుంచి అయితే బకాయిలు కూడా చెల్లించినటువంటి సందర్భం లేదు. బకాయిల్ని చెల్లిస్తూ ఎప్పటికప్పుడు తల్లుల ఖాతాలో జమ చేస్తూ నేరుగా పిల్లలకు సంబంధించి విడుదల చేయకుండా ఈరోజు ఆ స్కూళ్లకు విడుదల చేస్తే ఆ తల్లిదండ్రులకి బాధ్యత ఉండదు, తల్లిదండ్రులు ప్రశ్నించేటువంటి హక్కు కల్పించాలనేటువంటి లక్ష్యంతో తల్లుల ఖాతాలో జమ చేసి నేరుగా తల్లులు వెళ్లి ఆ స్కూల్ యొక్క స్థితిగతులు, ఆ బిడ్డ చదువు యొక్క పరిస్థితి అన్ని గమనించి ఫీజులు చెల్లించేటువంటి వెసలబాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో తల్లిదండ్రులకి అందించడం జరిగింది. ఇది నిజంగా పిల్లలకు సంబంధించి, పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి ఒక గొప్ప వరంగా మనం భావించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మరలా క్రమం తప్పకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేయడం, దాని ద్వారా ఎన్నో కుటుంబాలు ఈరోజు మరింతగా ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాలతో ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు అండగా నిలవడం, ఆ బిడ్డలు మరింత ఉన్నత చదువులకు చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థి లోకం, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి,
హాజరైనటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇతర జిల్లాకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులకి ఈ కార్యక్రమం సంపూర్ణంగా సక్రమంగా నిర్వహించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Maguntalayout, Nellore.